అబద్ధానికి నిజానికి మధ్య ఒక సన్నని గీత మాత్రమే ఉంటుంది. ఇరువురి మధ్య స్నేహానుబంధాన్ని పెంచే అద్భుత శక్తి ఆ సన్నని గీతకు ఉంది. అలాగే వారి మధ్య విరోధాన్ని కలిగించి శత్రుత్వాన్ని పెంచే గుణం కూడా ఆ సన్నని గీతకే ఉంటుంది. కొందరు ఎంత ప్రయత్నించినా అబద్ధం చెప్పలేరు, ఒకవేళ చెప్పినా వెంటనే దొరికిపోతారు. ఇంకొందరేమో బలే అతికినట్టు అబద్ధాన్ని ఇట్టే చెప్పేస్తారు. అలాంటి వారితోనే మీ జీవితం ప్రమాదంలో పడుతుంది. అందుకే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి, వీలైనంత వరకు దూరంగా పెట్టాలి. మరి వారిని ఇగ్నోర్ చేయాలంటే అసలు వారు చెప్పేది నిజమో అబద్ధమో మనకు తెలిసి ఉండాలి కదా. అందుకే ఓ చిన్న ట్రిక్ ఫాలో అయితే సరి. ఇంతకు అదేమిటంటే, ఇది సాధారణ ట్రిక్ ఏమీ కాదు, ఎంతో మందిపై ప్రయోగించి నిరూపించిన ట్రిక్. ఈ ట్రిక్ తో ఎదుటి వ్యక్తి మీతో చెప్పేది అబద్ధమా నిజమా అనేది పసిగట్టొచ్చు. ఎవరైనా మీతో మాట్లాడేటప్పుడు అతను చెప్పే విషయం మీకు సరిగ్గా అర్థం కావడానికి తన చేతులు ఎక్కువగా కదుపుతున్నాడంటే అతను చెప్పేది నిజం అని అర్థం. మనసులో నుంచి ఎటువంటి ఫిల్టర్లు లేకుండా మాట వచ్చినప్పుడు ఇలా ఆటోమేటిక్ గా చేతులు కదులుతాయట. అది దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్. ఇక అతను మీకు వివరించేప్పుడు అతని చేతులు ఎక్కువగా కదపకుండా స్టడీగా ఉన్నాయంటే అతను చెప్పేది అబద్ధమని నిర్ధారణకు వచ్చేయొచ్చట. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు, ఎదుటి వ్యక్తి చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉందో తెలిసిపోతుంది. కావాలంటే ఇక నుంచి మీరు ట్రై చేసి చూడండి, ఎదుటి వాళ్ళు ఇట్టే దొరికిపోతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.